నమస్తే. పెన్షన్ అంటే జీవన భృతి, అంటే నెల నెల కొంత డబ్బులని సహాయం చేయడం. ఎక్కువ ఉద్యోగస్తులు ఈ పెన్షన్ అనేటువంటి పదం వాడతారు. వారికి రిటైర్మెంట్ కాగానే నెల నెల కొంత ఆర్థిక సహాయం అనేటువంటిది ఈ పేరుతో అందుతుంది. అట్లనే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ప్రభుత్వం పెన్షన్ ఇస్తూ ఉంది. గీతా కార్మికులకు కూడా 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి 2000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉంది. ఈ పెన్షన్ అనేటువంటిది కావాలని చెప్పి గతంలో అనేక సార్లు సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేటువంటిది జరిగింది. నేను 1995లో వరంగల్ జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడు మొదటి నుంచి పనిచేసినటువంటి సంఘ నాయకులు కల్లెప్ప వెంకటయ్య గారి దగ్గర ఈ తీర్మానాలన్నీ చూశా. అక్కడ 1957లో గార్లలో, అంటే ధర్మభిక్షం గారి నాయకత్వంలో ఏర్పడ్డటువంటి కల్లుగీత కార్మిక సంఘం మహాసభలో కూడా తీర్మానం చేశా పెన్షన్ ఇవ్వాలని. తీర్మానం చేయడమే కాదు, అది ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాలలో ఆందోళనలు, పోరాటాలు చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి అనేక తీర్మానాలలో కూడా పెన్షన్ ఇవ్వాలనేటువంటిది ఉన్నది. తర్వాత కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా జరిగినాయి. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, వారు ఒక జీవో 350 జీవో తీసుకొచ్చారు. 200 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్నికలు అయినాయి, ఎన్నికల తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 6 నెలలు అయినా కూడా పెన్షన్ ఇవ్వట్లే. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గీతా కార్మికులందరూ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి జీవో ఇచ్చినావు, ఇంతవరకు పెన్షన్ ఇవ్వట్లేదని చెప్పి పెద్ద ఎత్తున అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు జరిగినాయి. అప్పుడు ప్రభుత్వం మీరు దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అన్ని జిల్లాలలో దరఖాస్తులు పెట్టుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 16,000 దరఖాస్తులు పెట్టుకున్నారు. వరంగల్లో 12,000, కరీంనగర్లో 10,000 దరఖాస్తులు పెట్టుకున్నారు. మిగతా చోట్ల 5,000, 3,000. అన్ని జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రంలో చూసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 60,000 దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి అడిగితే, అయితే డైరెక్ట్గా కాకుండా అప్పుడు ఒక విధానం ప్రవేశపెట్టింది. ఎక్సైజ్ వాళ్ళకి దరఖాస్తులు పెట్టుకోవాలి, ఆ ఎక్సైజ్ వాళ్ళు మళ్ళీ డిఆర్డిఏకి అప్లై చేస్తారు, డిఆర్డిఏ వాళ్ళు శాంక్షన్ చేస్తారు. కానీ 60,000 దరఖాస్తులు పెట్టుకుంటే 24,000 మందికే వచ్చింది. ఎందుకు రాలేదు మరి మిగతా వాళ్ళకి అంటే, సభ్యత్వం లేదని, లేకపోతే భూమి ఉందని, ఏదో ఒక కారణం చేత రిజెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు సంఘాలుగా మనం అడిగింది ఏంటంటే, మేము ఎక్సైజ్ వాళ్ళకి ఇవ్వాలి, ఎక్సైజ్ వాళ్ళు డిఆర్డిఏకి ఇవ్వాలి, కానీ మిగతా వాళ్ళే చూస్తే మిగతా వాళ్ళు పెన్షన్లు గ్రామంలోనే దరఖాస్తులు పెట్టుకుంటున్నారు, వాళ్ళు అర్హులా కాదా అనేటువంటిది చూస్తున్నారు, వెంటనే డిఆర్డిఏకి పంపుతున్నారు, వాళ్ళు డైరెక్ట్గా శాంక్షన్ చేస్తున్నారు. మరి ఈ జంజాటం ఎందుకు? ఎక్సైజ్ వాళ్ళకి ఇవ్వాలి, ఎక్సైజ్ వాళ్ళకి అని అక్కడికి ఎందుకు పోవాలి? మాకే డైరెక్ట్గా ఇవ్వండి, మేమే దరఖాస్తులు పెట్టుకుంటామని చెప్పి అప్పుడు ఆందోళన చేస్తే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా దరఖాస్తు పెట్టుకునేటువంటి అవకాశం కల్పించారు. అప్పుడు దరఖాస్తులు పెట్టుకొని మాకు ఇవ్వాలని చెప్పి, అర్హత ప్రకారం ఇవ్వాలని చెప్పి కొట్లాడితే 200 రూపాయల పెన్షన్ సాధించుకున్నాం. అది గీతా కార్మికుల యొక్క పోరాట విజయం. గత అనేక సంవత్సరాలుగా మన సంఘాల నాయకులు ఉద్యమాలు, పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి తొలి విజయం అనేటువంటిది 200 రూపాయల పెన్షన్. అయితే ఆ తర్వాత అప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా పెరగాలి, ఈ 200 సరిపోవు, మళ్ళీ పెంచాలని చెప్పి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 1,000 రూపాయలు, ఆ తర్వాత 2,000 రూపాయలకి ఇప్పుడు పెంచడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని నిబంధనలు, కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఒక 5 నిబంధనలు పెట్టారు. ఏమని? 50 సంవత్సరాలు పైబడి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, సభ్యుడై ఉండాలి, అంటే వృత్తిలో టీఎఫ్టీ కానీ టీసీఎస్లో కానీ సభ్యుడై ఉండాలి. నెంబర్ 3, దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి. నెంబర్ 4, ఏదైనా ఇతరత్ర ఆ కుటుంబంలో పెన్షన్ తీసుకోకుండా ఉండాలి. నెంబర్ 5, ఆ తీసుకునేటువంటి గీతా కార్మికుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు ఉద్యోగం చేయకూడదు. ఈ 5 కండిషన్స్ పెట్టింది. 5 కండిషన్స్లో మొదటిది ఓకే, 50 సంవత్సరాలు పైబడి ఉండాలి, ఓకే. రెండవది సభ్యుడై ఉండాలి, అది బాగానే ఉంది.
మూడవది దారిద్ర్య రేఖకు దిగువ ఉండాలి. గీతా కార్మికుడు వృత్తి చేసే వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువ ఉండకపోతే ఎగువ ఉంటారా? అందుకోసం అది కూడా ఓకే. ఇక నాలుగవది, కుటుంబంలో పెన్షన్ తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి చెప్పారు. అంటే ఆ కుటుంబంలో తండ్రి వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటాడు, కొడుకు గీతా కార్మికుడు వృత్తి చేస్తుంటాడు, తండ్రి తీసుకుంటాడు కాబట్టి కొడుకుకు లేదు, లేదు తల్లి పెన్షన్ తీసుకుంటుంది ఆ కుటుంబంలో, తల్లి పెన్షన్ తీసుకుంటుంది కాబట్టి కొడుకుకి గీతా కార్మికుడైనా పెన్షను లేదు. అలాగే ఒక కుటుంబంలో ఒక వికలాంగులు ఉంటారు అనుకోండి, వాళ్ళకి వచ్చినా కూడా పెన్షన్ వచ్చినా కూడా ఈయనకి రాదు. అంటే ఒక కుటుంబంలో వేరే వాళ్ళు కనుక పెన్షన్ తీసుకుంటే గీతా కార్మికుడికి రాదనేటువంటి కండిషన్ పెట్టిండు. అది ఎట్లా కరెక్ట్ అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఒక కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు, వాళ్లకు లేనటువంటి ఇది గీతా కార్మికులకు ఇవ్వడం ఏంటి, వాస్తవంగా వృత్తి చేసుకునేటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అట్లాగే ఐదవ కండిషన్, కొడుకు ఉద్యోగం చేస్తే తండ్రికి పెన్షన్ రాదు అనేటువంటిది. వాస్తవంగా వృత్తి చేసేటువంటి గీతా కార్మికుడికి ఇవ్వాలి, కొడుకు ఉద్యోగం చేస్తే ఎక్కడో ఉంటాడు, ఆయన చేసేటువంటి సంపాదన, ఆయనకు వచ్చేటువంటి సంపాదన ఆయన కుటుంబానికే సరిపోవట్లేదు, మాకేడిస్తున్నారు అని చెప్పి గీతా కార్మికులు లబోదిబో మొత్తుకున్నటువంటిది ఉన్నది. అందుకని ఇలాంటి కండిషన్స్ ఎత్తివేయాలని చెప్పి మనం అడుగుతున్నాం అర్హులైనటువంటి వాళ్ళందరికీ. ఎందుకంటే ఇప్పుడు వృద్ధాప్య పెన్షను ఇస్తూ ఉన్నారు, గతంలో 65 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు, ఆ తర్వాత 65 సంవత్సరాలకు తగ్గించిండ్రు, ఇప్పుడు 57 సంవత్సరాలకు తగ్గించిండ్రు. గీతా కార్మికులకు అప్పుడు ఏదైతే 50 సంవత్సరాలు ఉన్నదో అదే కంటిన్యూ చేస్తున్నారు. మనం అడిగేది ఏంటంటే సభ్యుడై ఉన్నటువంటి గీతా కార్మికుడికి ఎలాంటి కండిషన్ లేకుండా అందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి అంటున్నాం. రెండవది, ప్రతి గీతా కార్మికుడికి పెన్షన్ ఏదైతే ఉందో 2000 కాదు 5000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అంటున్నాం. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు 5000 అంటే చాలా ఎక్కువ కదా అని. ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక ఎమ్మెల్సీనో ఒకసారి గెలిచి ఇక జీవితాంతం ఓడిపోయినా కూడా వాళ్ళకి పెన్షన్ వస్తుంది. పెన్షన్ ఎంతో తెలుసా? 50000 60000 70000 పెన్షన్ వస్తుంది. అంటే ఎమ్మెల్యేగా ఎంపీగా కొనసాగి తర్వాత ఓడిపోయినా కూడా వాళ్ళకి 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. మరి తరతరాల నుంచి వృత్తి చేస్తూ ప్రభుత్వానికి పన్నులు కడుతూ ప్రభుత్వానికి భారం కాకుండా కుటుంబాన్ని పోషించుకుంటూ బతికినటువంటి గీతా కార్మికులకి 5000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది పెద్ద ఇబ్బంది కాదు. అందుకోసం 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. అలాగే గత 2 సంవత్సరాల నుంచి దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదు. అందుకని ఈ దరఖాస్తు పెట్టుకున్నటువంటి అందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి అంటున్నాం. ఈ జీవో ఏదైతే ఉందో, గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సపరేట్గా గీతా కార్మికులకి ఈ జీవో తీసుకొచ్చారు పెన్షన్కు సంబంధించినటువంటి. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లోనే ఇది కూడా కలిపారు. అంటే వాళ్ళకి ఏదైతే కండిషన్స్ వర్తిస్తాయో, మిగతా వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ వితంతువులకు కానీ ఎలాంటి కండిషన్స్ వర్తిస్తాయో గీతా కార్మికులకు కూడా అదే కండిషన్స్ పెట్టడం జరిగింది. అందుకోసం ఆ కండిషన్స్ ఎత్తివేసే విధంగా సపరేట్గా గీతా కార్మికులకే గతంలోలాగా ఒక జీవో తీసుకురావాలి, అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా మనం అడుగుతున్నాం.